గుంటూరు కారం ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది కదా ఎలా ఉంది బ్రో బ్రో యాక్చువల్లీ గుంటూరు కారం ప్రోమో అయితే బాగుంది బట్ పేర్ల కారం ఉంది కానీ సాంగ్స్ మాత్రం స్పైసీ లేదు బ్రో ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక తమన్ లాస్ట్ టైం కూడా సర్కారు పాట కొట్టాడు సో ఒక కళావతి సాంగ్ చెప్తే మిగతా సాంగ్స్ ఏ కూడా మనకు అంత అనిపించలేదు బట్ తమన్కి త్రివిక్రమ్కి ఏ బంధం ఉందో నాకు అది అర్థం కావట్లేదు స్టార్టింగ్ అనురుద్ధం తీసుకున్నాడు అనురుద్ధం పక్కన పెట్టి మళ్ళీ తమన్ పెట్టిండి అనమాట సో తమన్ చూసుకుంటే కనుక లాస్ట్ రెండు మూడు సినిమాల్లో కూడా మనకి అసలు మ్యూజిక్ ఏమి ఆర్పడలేదు బయట చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నారు అనమాట ఒక ఛాన్స్ కోసం సో ఈ తమన్ కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి సినిమాను కొంచెం హైప్ చేస్తే ఎంత బాగుంటుంది సో రీసెంట్ గా మనం చూసుకుంటే కనుక యానిమల్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగా కొట్టాడు భయ్య సో అలాగైనా కొడితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం ఆల్రెడీ గుంటూరు కారం ఫస్ట్ టైటిల్ సాంగ్ కూడా వేరే మూవీస్ లో సాంగ్స్ మొత్తం ట్రాల్ చూస్తున్నాయి అనమాట కాపీ కొట్టేసినట్టు బ్రో ఇప్పుడు ఇది నానక్ ప్రేమతో కొంచెం ఆ సింక్ లో ఉంది ఆ సాంగ్ లో ఉన్నట్టుంది కదా సింక్ లో కాదు భయ్య 100% నానక్ ప్రేమతో ఒక సాంగ్ ఉంటది ఓ పిల్ల బల్లే బల్లే సాంగ్ లో స్టార్టింగ్ ఎంట్రన్స్ లో మ్యూజిక్ బిట్ వస్తుంది అనమాట డబ్బులు కొట్టేది సో అదే దాన్ని కొంచెం అటు తిప్పి సేమ్ అదే పాట పెట్టేసింది అనమాట సో ఇప్పటికైనా కొంచెం తమన్ని పక్కకు పెట్టి ఐ మీన్ దేవిశ్రీ ప్రసాద్ గారి అయితే కనుక మై బాబు మంచి హిట్ కాంబో ఒక భరత్ నేను ఒక శ్రీమంతుడు ఇంకా మహర్షి సినిమాలు చూసుకుంటే బంపర్ బ్లాక్ బాస్టర్ అయిపోయినాయి అనమాట సో అదే కాంబో మళ్ళీ రిపీట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను లేదా అనిరుద్ధ్ గారిని బెటర్ కదా అనిరుద్ధ్ గారిని కంటిన్యూ చేస్తే బెటర్ అనమాట ఎందుకంటే త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా అంటే ఒక రేంజ్ లో ఉండబోతుంది సినిమాది సో దాని తగ్గట్టు మేము సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఎనీవే థ్యాంక్ యూ.